ఐపీఎల్ రెండు వేల ఇరవై సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున మెరిసిన కింగ్ నటరాజన్ తమిళనాడులోని ఓ మారుమూల గ్రామం నుంచి ఎన్నో కష్టాలు పడుతూ ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చిన నటరాజన్ ఈ సీజన్ లో ఏకంగా ఎనభైకి పైగా యార్కర్లు వేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో జరిగిన మ్యాచ్ లో ఒక ఓవర్ లో ఆరుకి ఆరు యార్కర్లు వేసి సచిన్ టెండూల్కర్ వంటి వారికి కూడా ఆశ్చర్యపోయేలా చేశాడు నటరాజన్ గాయపడిన యంగ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి స్థానంలో ఆశీస్ టూర్ కి ఎంపికైన నటరాజన్ నెట్ ప్రాక్టీస్ మొదలు పెట్టాడు నటరాజన్ బౌలింగ్ వీడియోను పోస్ట్ చేసిన బీసీసీఐ ఐపీఎల్ లో ఇతను అద్భుతంగా బౌలింగ్ చేయడం చూశాం ఇదిగో నటరాజన్ ఇప్పుడు టీమిండియాకు లో బౌలింగ్ చేస్తున్నాడు కళ నిజమైన క్షణం అంటే ఇదే కథ అంటూ ట్వీట్ చేసింది బీసీసీఐ దీనికి సంబంధించిన సన్ రైజర్స్ హైదరాబాద్ కోచ్ వివిఎస్ లక్ష్మణ్ ఎంతో గొప్ప స్ఫూర్తిదాయకమైన కథ అంటూ ట్వీట్ చేశాడు భారత జట్టుకి ఎంపికైన నటరాజన్ కి ఆసిస్ ప్లేయర్స్ అలాగే సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూడా శుభాకాంక్షలు తెలియజేసిన విషయం తెలిసిందే కాగా నవంబర్ ఇరవై నుంచి ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా మూడు వన్డే మూడు టీ ట్వంటీలు నాలుగు టెస్టు మ్యాచ్లు ఆడనుంది ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన భారత ఆటగాళ్లందరికీ కరోనా ఫలితాల్లో నెగిటివ్ వచ్చింది దీంతో ఆస్ట్రేలియా సిరీస్ ఆటగాళ్లు ప్రాక్టీస్ లో నిమగ్నమయ్యారు